వ్రతాలు రతి, ఈ చీకటి పడే వేళ మల్లె పూలు ఈ చీరలో నిన్ను చూస్తూ ఉంటే నరాలన్నీ జూలు లాగేస్తున్నాయి. అనుకుంటా అనుకుంటావు, ఇంతటి పోలీసు మౌడు వచ్చాడు కదని వెయ్యి వెయ్యి అంటారు. చెయ్యి రతి, రతి రతి, అద్దంలో నిన్ను చూసి ఆగలేకపోయాను. మంచం మీద నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాను. ముట్టుకొని చాలు ఎవరుకో, నెల రోజుల నుంచి చీర తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చావా? దేశంలో లాఠీ పుచ్చుకుని ప్రజలను గడగడలాడించేవాడిని దీని ముందు గసగసలు ఆడిపోవాల్సి వస్తుంది. వచ్చే రతి, డ్యూటీకి వెళ్ళినా నువ్వే గుర్తొస్తుంటావే, ఎప్పుడు నిన్నే చూడాలని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా ఆడపోలీసుగా చేరిపోకూడదుంటే ఎప్పుడు నా కళ్ళ ముందు కనబడుతుంటావు. అబ్బా ఎంత ఆశ, ఎప్పుడో సాయంత్రానికి వచ్చి నీ ముఖం చూడాలంటే నాకు చిరాకేస్తుంది. స్టేషన్ లో రోజంతా నీ ముఖం చూస్తూ కూర్చోాలా? అలా అనకే రతి, ఒక్కసారి ఆలోచించు. స్టేషన్ లో కలిసి ఉండొచ్చు, డ్యూటీలో కలిసి ఉండొచ్చు, మధ్యాహ్నం కూడి తినేటప్పుడు కలిసి ఉండొచ్చు, దొంగలు కొలబడిచేటప్పుడు కలిసి ఉండొచ్చు. కలిసి ఉండొచ్చు అని చెప్పి కలిసిపోదాం అని చూసినా? మంచం దిగు, దిగు మంచం. ఈ మాట కాదంటే కొంపలో ఉండేవావు కదా, నువ్వే ఆలోచించు. అయితే నీకు జీతం వస్తుంది, నాకు జీతం వస్తుంది. కూడి తినకపోయినా నెలకో చీర కొనుక్కోవచ్చు, రోజుకో చీర కొనుక్కోవచ్చు, పూటకో చీర కొనుక్కోవచ్చు. పూటకో చీర కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగో నీ పద్ధతి బానే ఉందయ్యా, రతి. ఇప్పుడు నిన్ను ముట్టుకోవచ్చా? నేను వద్దన్నానా?